క్లైమాక్స్ చాలా బాగుంది. ఉమెన్ లైక్ ఫైట్ చేయాలి, ఎలా ఉండాలో తను, నువ్వు చేసే పనికి భయపడద్దు, ఎన్ని తప్పులు వచ్చినా లైక్ నీ తప్పేం లేనప్పుడు నువ్వు భయపడద్దు అనేది చాలా బాగా చూపించాడు మూవీలో. సో చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్ హైలైట్, చాలా హైలైట్ అన్నమాట. సో అది మూవీ మూవీ మొత్తానికి మీనింగే అది వచ్చేసింది ఇంకా. సో మూవీ క్లైమాక్స్ ఆ మెసేజ్ లేకపోతే మూవీ అంతా ఉండేదేం కాదేమో మరి. సో మూవీ హైలైట్ నచ్చింది, చాలా నచ్చింది. సీన్ అంటే లైక్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు రష్మిక ఫైట్ చేసేది, అది చాలా బాగుంది మూవీలో. ద మెసేజ్ ఇట్ గేవ్ హాస్ యాక్చువల్లీ మేడ్ సెన్స్ అండ్ ఐ లైక్ ద మెసేజ్ ద మూవీ గేవ్. Songs, fight, everything. This movie has everything a movie should have. Fight kaani, songs kaani, the connect with the youth or family or the message. Everything made sense. You have to watch this movie on a whole. Vijay acting on the scene. That's what it is. No one. Emotionally connected feeling to you now. Emotionally connected. Kattavadi, ee cinema lo meaning undi. Oka amma జీవితంలో జరిగిన హెరాస్మెంట్స్ కానీ వాళ్ళ భయాన్ని కానీ లోపల దాచుకొని దాక్కుని ఉంటుంది. ఆ దాన్ని విజయ పరంపర నడిపించేవాడే కామ్రేడ్. ఎమోషనల్ కనెక్టెడ్ ఫిలిం అండి. ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా, యూత్ చూడాల్సిన సినిమా. ఇందులో ఫన్ ఉంది, కామెడీ ఉంది. ఒక కమ్మారెడ్డికి వెళ్తే కామెడీ అంట. ఫస్ట్ హాఫ్ లో ఫన్, సూపర్బ్ ఫన్, లవ్ లవ్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో స్లో అంటున్నారు చాలా మంది, అది ఉండాల్సిందే. ఎందుకంటే ఒక ఎమోషనలీ కనెక్టెడ్ యూత్ కి ఎలా అవుతుంది, అది ఉంటేనే అవుతుంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో విజయ్ దగ్గర పర్ఫార్మెన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సినిమా చాలా బాగుంది. కామెడీ అంటే ఎవరు, ప్రతి అమ్మాయి లైఫ్ లో పేరెంట్స్ ఉంటారు, బ్రదర్ ఉంటారు, ఇంకొకరు ఉంటారు, వాళ్ళందరిలో ఎవరో ఒక్కరు ఉంటారు కామెడీ అన్నారు. వాళ్ళతో కామెడీ మెసేజ్ ఓరియంటెడ్ విత్ ఎమోషనలీ కనెక్టెడ్ టు యూత్ అవుతుంది సినిమా. నేను చూస్ చేసుకోను, నేను మెసేజ్ని బట్టి ఐ విల్ హ్యావ్ టు చూస్ ద మూవీ. సో నేను కూడా ఒక విమెన్ లీడర్షిప్, విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆలోచిస్తాను కాబట్టి సో ఐ విల్ చూస్ దిస్ మూవీ. మూవీలో హైలైట్ ఇస్ ద మెసేజ్ దే గేవ్ అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ నో వన్ కాల్ ఇతను నా ఫ్రెండ్ అని ఎవరు చెప్పవచ్చు, ఇతను నా కామ్రేడ్ అని చెప్తారు. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. నేను విజయ్ ఫ్యామిలీ షో నేను ఫుల్ ఇస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.